హైటెక్ సిటీ నిర్మాణానికి పాతికేళ్ల పూర్తవుతున్న సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి మైదానంలో ఏర్పాటు చేసిన కన్సర్ట్ తో రాజకీయాలకు సంబంధం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి చంద్రబాబు విజన్ వల్ల లబ్ధి పొందిన అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. CBN, I'm with CBN. We are with CBN. ఒక ఆర్డర్ కాటన్ అప్పుడెప్పుడో కట్టిన బ్రిడ్జ్ గురించి ఈ రోజుకి తలుచుకుంటున్నాం. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి వల్ల దాదాపు కొన్ని జనరేషన్స్ బాగుపడ్డాయండి. ఈ రాష్ట్ర భవిష్యత్తే మారిపోయింది. తెలుగు వాళ్ళని, తెలుగు వాళ్ళ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆ ఐటీ రంగ విప్లవాన్ని మేమందరం మళ్ళీ స్మరించుకొని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం. ప్రతి తరానికి ఒక టార్చ్ బేరర్ ఉంటారు కాబట్టి గత 3 జనరేషన్స్గా టార్చ్ బేరర్గా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు. అటువంటి నాయకత్వం ప్రతి ఒక్కళ్ళకి కావాలి అన్న మెసేజ్ ని మేము ఈ ఈవెంట్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఈవెంట్ కి గెస్టులు కూడా ఓన్లీ సమాజ సేవ చేసిన వాళ్ళు అంతే తప్ప ఎటువంటి పొలిటికల్ ఇది లేదు. ఎస్బి 20 ఇయర్స్ జరిగింది, నెక్స్ట్ రేపు ట్రిపుల్ ఐటీ జరగబోతుంది. ఇట్లాగే ఈ రోజు పోతే మళ్ళా జరుపుకోలేం. సో మనం కట్టిన ఆ ఐటీ పునాది వల్ల ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది, కొన్ని లక్షల కుటుంబాలు ఈ రోజు తలెత్తుకొని బ్రతుకుతున్నాయి. అందువల్ల మేము ఇది గ్రాటిట్యూడ్ చేస్తున్నాం తప్ప వేరే ఎటువంటి పాలిటిక్స్కి సంబంధం లేదు, ఎటువంటిది ఇది లేదండి.